హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సాయిదా స్వీట్ హోమ్. ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే దివాళీ స్పెషల్ క్యాండిల్ స్టాండ్ వీడియో. ఇది వచ్చేసి మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఈ గోల్డెన్ పూసలు, 10 రూపీస్ గమ్ము, క్యాసిట్ ఒకటి, సీడీ, వేస్ట్ సీడీ యూస్ చేశాను నేను దీనికి. నెక్స్ట్ పెన్సిల్ ఒకటి, టూత్పిక్ ఒకటి, సిజర్ ఒకటి, కలర్స్ అండ్ వైట్ పేపర్స్. ఈ క్యాండిల్ స్టాండ్ వచ్చేసి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. చూడండి ఎలా చేయాలో. ముందుగా వైట్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దానిని ఇప్పుడు 2 భాగాలుగా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా 2 భాగాలు చేయాలి ఆ వైట్ పేపర్ని. ముందుగా వైట్ పేపర్స్ అన్నీ అలాగా 2 భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క మనము ఈ వైట్ పేపర్స్తో వచ్చేసి దీపారాధన కుందులు ఉంటాయి కదా, అవనేవి చేస్తాము. దీనికి ఒక దీపారాధన కుందికి వచ్చేసి 2 పేపర్స్ పడతాయి, అంటే 4 ఒక్కొక్క దానికి వచ్చేసి 4 భాగాలు పడతాయి. ఇప్పుడు దీనిని పెన్సిల్ పెట్టి ఈ విధంగా రౌండ్గా చేసి అలా పై వరకు రౌండ్ చేయాలి దాన్ని. ఈ విధంగా పై వరకు అలాగా రౌండ్ చేసుకోవాలి పెన్సిల్ పెట్టి పేపర్ని. ఈ విధంగా రౌండ్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ ఎడ్జ్కి చిన్న గమ్ పెట్టి స్టిక్ చేయాలి ఈ విధంగా. ఈ విధంగా స్టిక్ చేసినట్లయితే అద్దానికి అంటుకొని ఊడదు, చూసారా? తర్వాత ఈ పెన్సిల్ అనేది తీసేయాలి. ఈ పెన్సిల్ తీసేసిన తర్వాత దీనిని ఈ విధంగా నొక్కి ఈ విధంగా చేయాలి. అలా చేసిన తర్వాత ఆ విధంగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకొని పెన్సిల్ పెట్టి పెన్సిల్లో ఈ పేపర్ పెట్టి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇది ఫస్ట్ది. మళ్ళీ దానికి గమ్ అంటించుకొని ఇంకో స్టిక్, మనం ముందుగా తయారు చేసుకున్న ఇంకో స్టిక్ని కూడా దీనికి స్టిక్ చేసి మళ్ళీ దీనిని కూడా అదేవిధంగా రౌండ్ చేసుకోవాలి. నేను మొత్తం 4 స్టిక్స్ ఇంకా యూస్ చేశాను. 4 స్టిక్స్తో ఈ దీపం అనేది తయారవుతుంది. చిన్నవైతే 2 స్టిక్స్తో అయిపోతుంది. ఇది మనకి పెద్దది కాబట్టి 4 స్టిక్స్ పడతాయి. చూడండి నేను ఏ విధంగా రోల్ చేస్తున్నాను అనేది. మళ్ళా ఇంకో స్టిక్ దీనికి స్టిక్ చేయాలి. సారీ 4 స్టిక్సే నేను స్టిక్ చేస్తాను. ఇప్పుడు దీనిని మన దీపారాధన కుందలాగా షేప్ వచ్చేటట్టు ఇలా చేయాలి. చూసారా నేను ఏ విధంగా చేస్తున్నాను? అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది మొత్తం 5 కావాలి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ వేసేసుకోవాలి వీటన్నింటికి.
నేను ఆల్రెడీ రెండు దీపాలకు వచ్చేసి బ్లూ కలర్ వేసుకున్నాను. ఇంకో రెండు దీపాలకు వచ్చేసి ఈ మట్టి కలర్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా వేసుకోవాలి పెయింట్ అనేది. చూసారా ఈ విధంగా వేస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. కానీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఓపిక్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని లోపల కూడా ఈ కలర్ అనేది వేసేసుకోవాలి. లోపల బయట మొత్తం ఫుల్గా వేసుకోవాలి దీనికి కలర్, లేదంటే బాగా కనిపించదు. నెక్స్ట్ బ్లూ కలర్ వేసాను కదా, వాటికి కూడా లోపల వేసేస్తున్నాను కలర్. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నేను, లేదంటే చాలా టైం పడుతుంది అండ్ మీకు చూడడానికి కూడా బాగుండదు. ఇంకొక దీపానికి వచ్చేసి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను ఇది పైన పెట్టడానికి. ఈ గ్రీన్ కలర్ బాగుంటుందని ఈ గ్రీన్ కలర్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా వేసుకోవాలి కలర్ అనేది, ఎక్కడ గ్యాప్స్ లేకుండా వేసుకోవాలి. ఇదిగోండి గ్రీన్ కలర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి చిన్న చిన్నవి ఆఫ్ పేపర్తో సరిపోతాయి. నేను చూపించిన విధంగా పెన్సిల్ పెట్టి రోల్ చేసుకోవాలి ఈ చిన్న చిన్నవి కూడా. అవి ఓన్లీ హాఫ్ పేపర్ సరిపోతుంది. దీనికి కూడా ఈ విధంగా పెయింట్ అనేది వేసేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి క్యాసిట్, వేస్ట్ క్యాసిట్ ఉంది కదా, దానికి కూడా కలర్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడా వదలకుండా నీట్గా వేసుకోవాలి. ఈ పెయింట్ వచ్చేసి ఆ పెయింట్స్ అన్నీ వేరు, ఈ పెయింట్ వేరు. ఇది వచ్చేసి కొంచెం షైనీగా ఉంటుంది అందుకే ఇది నేను క్యాసెట్కి వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా గ్యాప్స్ లేకుండా ఎక్కడ వేసేసుకుంటే బాగుంటుంది. దీనికి కూడా పెయింట్ వేయడం అయిపోయింది. నెక్స్ట్ ఈ చిన్న చిన్న రౌండ్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం 5 రౌండ్స్. నేను వచ్చేసి 4 రౌండ్సే తీసుకున్నాను. ఈ 4 రౌండ్స్ కూడా ఒకదానికొకటి స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇది ఒక స్టాండ్లా అవుతుంది ఇవన్నీ కలిపి స్టిక్ చేస్తే. చూసారా ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం ఈ స్టిక్ కూడా మొత్తం కలర్ వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను. బ్లూ పైన రెడ్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుందని ఈ విధంగా వేసేసుకోవాలి.
కలర్ అనేది చూశారు కదా ఆ స్టాండ్ ఆ విధంగా తయారవుతుంది కలర్ వేసిన తర్వాత ఇప్పుడు క్యాసెట్ తీసుకొని దానికి ఫోర్ సైడ్స్ గమ్ వేసుకోవాలి ఇలా గమ్ వేసుకున్న తర్వాత ఈ కలర్స్ వేసిన దీపాలను ఆపోజిట్ డైరెక్షన్ లో స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మనం స్టాండ్ ఉంది కదా మనం తయారు చేసుకున్నది ఈ స్టాండ్ ని కూడా స్టిక్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను ఈ గోల్డెన్ కలర్ పూసలు అనేవి స్టిక్ చేస్తున్నాను ఇవి స్టిక్ చేసినప్పుడు అలా జారిపోతూనే ఉంటాయి నెక్స్ట్ ఆరిన తర్వాత స్టిఫ్ గా ఉండి బాగా కనిపిస్తాయి ఇప్పుడు నేను సైడ్స్ దీపాలకి మధ్యలో వచ్చేసి 3 ముత్యాలు అనేవి 3 ముత్యాలు అనేవి స్టిక్ చేస్తున్నాను బాగా కనిపిస్తాయి అనేసి ఈ విధంగా 4 సైడ్స్ కూడా స్టిక్ చేయాలి నేను వచ్చేసి ఈ పూసలో 4 సైడ్స్ స్టిక్ చేసేసాను ఇప్పుడు స్టాండ్ అనేది కూడా స్టిక్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి పైన గ్రీన్ కలర్ దీపం అనేది స్టిక్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి చూశారుగా ఎంత నీట్ గా వచ్చిందో ఈ క్యాండిల్స్ ఇవి వచ్చేసి నేను వాల్మార్ట్ లో తీసుకున్నాను ఇప్పుడు ఆ క్యాండిల్స్ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఇవి స్టిక్ చేసుకున్నా పర్లేదు అలా పెట్టేసుకున్నా పర్లేదు ఇవేమి పడవు కింద ఎందుకంటే అవి దీపాలలాగా ఉంటుంది కాబట్టి దానిలో ఉండిపోతాయి అవి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చేసుకుంటే దీపావళికి సూపర్ గా ఉంటుంది దీవాలి అనే కాదు నార్మల్ డేస్ లో కూడా ఇది క్యాండిల్ గా యూస్ చేసుకోవచ్చు కరెంట్ పోయినప్పుడు గట్ట నాకైతే చాలా బాగా నచ్చింది బాగా యూస్ అవుతుంది కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి ఏమీ పెద్దగా మనీ అనేది వేస్ట్ అవదు చాలా తక్కువే అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై బై